హలో, వెల్కమ్ టు ఎస్బీఎస్ కిచెన్. పీనట్ మసాలాని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ పల్లీలను తీసేసుకోవాలి. పల్లీలు ఏమి వేపవలసిన అవసరం లేదు, అలానే తీసేసుకోవచ్చు. అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి, 1/4 కప్ వరకు శనగపిండి తీసుకోవాలి. ఏ కప్పుతో మనం పల్లీలు తీసుకుంటే ఆ కప్పుతో 1/4 కప్ శనగపిండిని, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకోవాలి. నేను అన్నీ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూను నిమ్మరసం కూడా తీసేసుకోవాలి. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు, స్పైసీ కావాలనుకుంటే ఇంకో 1 టేబుల్ స్పూన్ కూడా కారం అన్నది యాడ్ చేసేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు కారంని అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం అంతా కూడా పల్లీలకు పట్టేలాగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ అన్నది యాడ్ చేసేసుకొని, మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకొని చూపిస్తున్న విధంగా ఈ మసాలా అన్నది పల్లీలకి అప్లై అయ్యేలాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలాగా మసాలా అన్నది అప్లై అయ్యింది పల్లీలకి, ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు బాగా వేడిగా ఉన్న ఆయిల్లో ఒక్కొక్క పల్లీని డ్రాప్ చేసుకుంటూ వీటిని వేపేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేసుకుంటే అవన్నీ కూడా అంటుకుంటాయి. వీలైనంత వరకు ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవడానికి ట్రై చేయండి. బాగా ఎర్రగా వేపిన తర్వాత వీటిని అన్నింటినీ తీసేసుకోవడమే అంతే, మొత్తం పల్లీలని కూడా ఇలా వేపేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడు కాస్త మెత్తగా ఉంటాయి, కానీ చల్లారిన తర్వాత బాగా క్రిస్పీగా అవుతాయి. చల్లారిన తర్వాత పూర్తిగా వీటిని ఒక 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఇవి 1 మంత్ వరకు అలాగే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. మనం బయట పల్లీ మసాలాని తీసుకుంటాం కదా, వాటికి ఏమాత్రం తీసిపోకుండా అంతకన్నా కూడా చాలా టేస్టీగా ఉండే ఈ పీనట్ మసాలా అన్నది మనం ఎంతో సింపుల్గా ఎంతో ఫాస్ట్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇవి పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కూడా నచ్చే ఈజీ స్నాక్స్ అండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే మొత్తం అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకోవడమే ఎంతో ఫాస్ట్గా కూడా అయిపోతుంది, ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.